వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ స్పైసీ బటర్ మిల్క్ టూ స్టైల్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా సౌత్ స్టైల్లో మసాలా మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని దంచుకోండి. కొద్దిగా దంచుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ ఇంచ్ చిన్న ముక్క సరిపోతుంది అల్లం ముక్కని యాడ్ చేసుకుని దాన్ని కూడా దంచుకోండి. ఆ తర్వాత ఒక చిన్న పచ్చిమిరపకాయని యాడ్ చేసుకుని దంచుకోండి. పచ్చిమిరపకాయ నలిగిన తర్వాత ఒక 4 లేదా 5 కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని కోర్స్గా ఈ విధంగా దంచుకోవాలి. మరి మెత్తగా దంచుకోకూడదు, బాగా మెత్తగా దంచుకుంటే కరివేపాకు పసురు వాసన వస్తుంది. సో ఈ విధంగా కోర్స్గా దంచుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఒక పెద్ద గ్లాస్ మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నాం. అలాగే ఒక గ్లాస్ కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పెరుగంతా కూడా బాగా మెత్తగా నలిగిపోయేటట్టుగా బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకుని అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని కూడా యాడ్ చేసుకోండి. ఈ ముద్దని యాడ్ చేసుకుని 1-3 పల్సులు ఇవ్వండి, సరిపోతుంది. బాగా స్మూత్గా చేయని అవసరం లేదు, జస్ట్ 2-3 పల్స్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత దీన్ని తీసుకుని ఒక ఫిల్టర్ సహాయంతో ఇలా స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఆకులన్నీ కూడా సపరేట్ అయిపోతాయి కదా. ఇప్పుడు మనకి సౌత్ స్టైల్లో మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది. ఇందులో కావాలనుకుంటే అవసరమైతే సాల్ట్ని అలాగే కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్త్ స్టైల్లో మనం ఛాస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకోండి, అందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్క 1/2 ఇంచ్ అల్లం ముక్కని యాడ్ చేసుకోండి. ఒక చిన్న పచ్చిమిరపకాయని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 1 రెమ్మ సరిపోతుంది. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 గ్లాస్ కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి. అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత స్మూత్గా 1-2 మినిట్స్ పాటు పూర్తిగా బ్లెండ్ అయ్యే విధంగా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకుంటే మనకి మజ్జిగ రెడీ అయిపోతుంది. దీన్ని ఇదే విధంగా అన్న సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఇష్టం లేదు అనుకుంటే ఫిల్టర్ అన్న చేసుకోవచ్చు. మనం స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి అంతా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ 2 మజ్జిగల్లోకి కూడా కొద్ది కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుని ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత అందులోకి 1 ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా జీలకర్ర పొడిని స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే మనం సౌత్ స్టైల్లో చేసుకున్న దాంట్లో కొద్దిగా కరివేపాకు ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే నార్త్ స్టైల్లో చేసుకున్న దాంట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా మనం బటర్ మిల్క్ని 2 స్టైల్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన స్టైల్ని మీ ఇంట్లో తయారు చేసుకుని ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాల్ని సూచనల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.